नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानानंदमयं देवं नृपस्पटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। विपंच चैनल भक्ति प्रेक्षकुलंदरिकी कूडा ना हृदयपूर्वक नमस्कारालु। ई चैनल नि नन्नु आदरिस्तुन्नंदुकु प्रत्येक कृतज्ञतलु। मनं प्रति वारं लागे ఈ వారం కూడా 2/7/2023 నుంచి 8/7/2023 వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం। పరిశీలించే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం। ఈ వారం అంతా కూడా గ్రహ సంచారం మేషంలో రాహు గురుల స్థితి ఉన్నారు, అలాగే మిథునంలో రవి బుధులు స్థితిలో ఉన్నారు, అలాగే కర్కాటకంలో శుక్రుడు, సింహంలో కుజుడు, తులలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, అలాగే కుంభంలో శనీశ్వరుడు ఈ నవగ్రహాలు కూడా స్థితి పొంది ఉన్నాయి। అలాగే నవాంశ చక్రంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ గ్రహాలన్నీ ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం। రవి ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో ఉన్నాడు, అలాగే చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో స్థితి ఉన్నారు, కుజుడు మగ 1వ పాదంలో, బుధుడు ఆరుద్ర 4వ పాదంలో, గురుడు భరణి 1వ పాదంలో, శుక్రుడు ఆశ్లేష 4వ పాదంలో, శని శతభిషం 2వ పాదంలో, రాహు అశ్వని 3వ పాదంలో, కేతు స్వాతి 1 పాదంలో స్థితిలో ఉండడం జరిగింది। అలాగే ఈ నవగ్రహాలన్నీ కూడా D1 చార్ట్ నుంచి D9 చార్ట్ అంటే నవాంశ చార్ట్ లోకి ఎక్కడెక్కడ స్థితి ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం। బుధ శుక్రులు ఇద్దరు కూడా మేన రాశిలో సంచరిస్తున్నారు, అలాగే కుజుడు మేష రాశిలో సంచరిస్తున్నాడు, రాహు మిథున రాశిలో సంచారం జరుగుతుంది, సింహ రాశిలో గురుడు సంచారం జరుగుతుంది, ధనుసు రాశిలో కేతు సంచరిస్తున్నాడు, మకరంలో శని అలాగే కుంభంలో రవిచంద్రులు కూడా సంచారం జరుగుతుంది। ఈ నవాంశ తర్వాత ద్వాదశాంశలో కూడా వీరు ఎక్కడెక్కడున్నాయో ఒకసారి పరిశీలిద్దాం। ద్వాదశాంశ అంటే డిగ్రీల ప్రకారం కూడా రాశి చక్రం నుంచి ద్వాదశాంశ చక్రంలోకి రావడం జరుగుతుంది। ఈ ద్వాదశాంశ చక్రంలో శని రాహువులు ఇద్దరూ కూడా మిథునంలో సంచరిస్తున్నారు, కుజుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు, అలాగే గురుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు, వృశ్చిక రాశిలో రవిబుధులు సంచరిస్తున్నారు, ధనుర్ రాశిలో శుక్రకేతులు సంచరిస్తున్నారు, అలాగే మీన రాశిలో చంద్రుడు సంచరిస్తున్నారు। ఈ గ్రహ సంచారం రాశి చక్రంలో అంశ చక్రంలో ద్వాదశాంశలో కూడా ఈ విధంగా ఉంది। దీన్ని బట్టి ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం తెలుసుకుందాం। ద్వాదశ రాశులలో తదుపరి రాశి వృషభ రాశి। ఈ వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందో తెలుసుకోబోయే ముందు ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు ఈ వృషభ రాశిలోకి వస్తాయి। ఈ నక్షత్ర పాదాలు కలవాలు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు। ఈ వృషభ రాశి వారికి యోగాన్ని ఇచ్చే గ్రహాలు యోగాన్ని ఇవ్వని గ్రహాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం। చంద్ర బుధ శుక్ర శని కేతువులు ఈ గ్రహాలు ఈ వృషభ రాశికి యోగకార గ్రహాలు। రవి కుజ గురు రాహువులు ఈ 4 గ్రహాలు కూడా ఈ రాశికి యోగాన్ని ఇవ్వలేవు। అంటే 5 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి, 4 గ్రహాలు యోగాన్ని ఇవ్వట్లేదు। అంటే వీళ్ళకి ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి। వీళ్ళు చేయవలసిన పనులకి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతున్నప్పటికీ ఎట్టికేలకు ఈ వారంలో వీళ్ళ పనులను పూర్తి చేసుకోగలుగుతారు। వీళ్ళు ఎక్కువగా ఆలోచన క్రమంలో ఇంట్లో పెద్దవాళ్ళతో గాని భార్యతో గాని తల్లిదండ్రులతో గాని సమావేశమై వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్తే ఈ వారం అంతా కూడా బాగుంటుంది। అలాగే ఈ రాశి వారు ఖర్చు విషయంలో
చాలా తక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టుకొని అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటారు. ఈ వారమంతా కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఇకపోతే పిల్లల విషయంలో వీరికి అనుకూలంగా ఉంటుంది. పిల్లలకి మంచి సీట్లు వచ్చి హాయిగా హ్యాపీగా చదువుకుంటారు. ఇంజనీరింగ్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు వచ్చి వీళ్ళు చక్కగా వీళ్ళకి మంచి పేరు ప్రకారం తీసుకొస్తారు. అలాగే ఉద్యోగం రాని పిల్లలకి ఇప్పుడు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే మాత్రం ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఆరోగ్య సంబంధించిన విషయాల్లో చూసినట్లయితే ఈ వారం అంతా కూడా వీళ్ళకి హాయిగానే ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా హోమ్ రెమెడీస్ తోటే అవి తగ్గిపోయేటట్టు కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. 10 మందిలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అందరికీ సహాయ సహకారాలు అందించుకుంటారు. అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరికీ కూడా వీళ్ళు దగ్గరుండి అన్ని విషయాల్లో కూడా వీళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే వ్యాపారస్తుల విషయానికి వచ్చరికి ఈ వారం అంతా కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. మంచి లాభాల స్వీకరణ చేస్తారు. పెద్ద వ్యాపారులకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా తండ్రి విషయం తీసుకొచ్చినట్లయితే తల్లిదండ్రుల మీద ఈ రాశి వారు ఎక్కువగా అభిమాన ఆప్యాయతలను పంచుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరే ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. వేరే వేరే అన్నదమ్ముల దగ్గరికి పంపించకుండా వాళ్ళ దగ్గరే ఉంటే బాగుంటుందని చెప్పి తల్లిదండ్రులకు సేవలు చేసుకుంటూ ఉంటారు. తండ్రి దగ్గర నుంచి కూడా వీళ్ళు వాళ్ళకి రావాల్సిన ఏమైనా ఉంటే తండ్రి దగ్గర నుంచి కూడా వచ్చే అవకాశం కూడా వీళ్ళకి కనిపిస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా ఈ వారమంతా అనుకూలంగానే ఉంది. అయితే ఈ రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయి, 4 గ్రహాలు యోగించడం లేదు. కాబట్టి ఆ 4 రవి కుజగురు రాహువులకి వీళ్ళు ఆ శ్లోకాలు చదువుకొని ఆ 9 గ్రహాల చుట్టూ తిరిగినట్టుగా వీళ్ళందరూ కూడా ఈ వారమంతా కూడా హాయిగా ఆనందంగా ఉంటుంది. ఇంట్లో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించినట్టుగైతే ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యం అని చెప్పి మనస్ఫూర్తిగా పద్మావతి అలివేలమంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ మీ జోగారం.